కింద మనం వేడి నీళ్ళలో వేసుకున్న చింతపండుని ఇలా పులుసు తీసుకొని పెట్టుకున్నా. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి, కొంచెం నీళ్లు పోసుకొని సార్, నీళ్లు కూడా పిసికేసి పులుసు తీసుకొని పిప్పు లేకుండా వడకోసుకొని ఇలా వడగా పెట్టుకోరా. 15 నిమిషాలు అప్పుడు ఆరిపోయినా కలప చిక్కగా కావాలి పులిహేర పులుసు లాగా కావాలి, వాసన రావాలి. ఓకే, మంచిగా ఉప్పుగానే వేసావా? దీనిలో కొంచెం పసుపు వేస్తా. ఓకే, కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తా. ఉసిరికాయలు ఏంటి కడుక్కొని ఆరబెట్టుకోవాలి. 1 కేజీ ఉసిరికాయలు వాటర్ తో కడుక్కొని పొడి దాకా ఆరిపోయేదాకా ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టావా? ఓకే, ఇలా తడి లేకుండా ఆరబెట్టుకొని వేయించుకోవాలి. తడి ఉంటే పచ్చడి పడైపోయింది. నూనె కాగింది, ఉసిరికాయలు వేస్తున్నాం. ఓకే, బాగా ఎర్రగా కాల బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. ఓకే, ఇంకా వేపి వెంటనే కలుపుకోవచ్చా లేకపోతే కాసేపు ఆకు కలుపుకోవాలి? అన్ని చల్లారిని కలుపుకోవాలి, వేడిమే కలిపితే పచ్చడి పాడైపోతుంది. ఓకే, చల్లగా అయినా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు గిన్నెలో తీసుకుని మొత్తం కలుపుకొని ఓకే అప్పుడు తర్వాత జాడీలో పెట్టుకోవాలి. ఓకే, వేగిపోయినాయి అమ్మ ఉసిరికాయలు, వేగిపోయినాయి ఇంకా తీసేద్దాం. తీసి ఆరబెట్టుకోవాలా? ఆరబెట్టుకోవాలి. ఇలా వేపుకోవాలి, 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఓకే, రెండు స్పూన్లు పచ్చిమిరపకాయలు. ఓకే, 2 స్పూన్లు మినప్పప్పు. ఓకే, 1 స్పూన్ జీలకర్ర. ఓకే, 2 మిరపకాయలు. ఓకే, చల్లగా అయినాక కలుపుకోవాలి అంతే కదా. నెక్స్ట్ ఏంటి మమ్మీ? ఉసిరికాయ బౌల్ వేసుకోవాలి. ఓకే, హారం ఎంత తీసుకున్నామమ్మా? 84 గ్రాములు. అంటే 2 మనం గిద్ద తీసుకున్నాం, గిద్ద గ్లాసుతో 1 గిద్ద. ఓకే, ఆ తర్వాత 2 చిన్నపాయలు. ఓకే, 2 చిన్నపాయల నుంచి పొట్టు తీసుకుని చిన్నపాయలు. ఓకే, తర్వాత ఏం వేస్తాం? మెంతి పిండి 1 స్పూన్. ఓకే, వేయించి పొడి చేసుకుని ఓకే. తర్వాత ఆవాలు కొంచెం లైట్గా వేపుకొని 2 స్పూన్లు ఆవాలు. ఓకే, 2 స్పూన్లు ఆవపిండి లైట్గా వేపు పొడి పట్టుకున్న ఆవపిండి. అరగిద్దుప్పు తీసుకున్నాం, 85 గ్రాముల వరకు అయింది వెయిట్లో అయితే. బాగా కలుపుకోవాలి. ఓకే, చింతపండు పులుసు అన్న తాలింపు చింతపండు పులుసు మొత్తం పోసుకొని ఇట్లా మంచిగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని తెల్లారి జాడీలో పెట్టుకుని. ఓకే, ఎప్పటి నుంచి తినొచ్చు ఇంక దీన్ని పచ్చడిని? 3 రోజుల నుంచి తింటే మంచిగా ఉంటుంది. ఓకే, బాగా ఊరి కాయకి నూనె పెట్టుకుంటుంది. ఓకే, కమ్మడం వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, డెలీషియస్గా ఉంది, నోరు ఊడిపోతుంది ఇప్పుడే తింటానికి. కానీ వెయిట్ చేయాలి, 1 డే వెయిట్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఊరి మంచి స్మెల్ అయితే వస్తుంది, మంచి అరోమా వస్తుంది అన్నమాట పచ్చళ్ళలోంచి. సూపర్గా ఉంది, వెయిటింగ్ అన్నమాట.